ఆర్టిస్ట్ గా తన కెరియర్ని ప్రారంభించి హీరోగా ఎదిగారు శివాజీ నుంచి చిన్న వయసులోనే దూరం అయిపోయిన పొలిటికల్ చాలా యాక్టివ్ అయ్యి చాలా దగ్గర అయ్యారు తోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి అడుగు పెట్టేశారు శివాజీ బాస్ హౌస్ లో యంగ్ జనరేషన్ కి కాంపిటేటర్ గా ఎలా ఉంటారు అంటూ చాలా మందికి అనుమానాలు క్రియేట్ చేసాయి అవన్నీ దాటుకుని బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ గేమ్ ఆడుతున్నారు శివాజీ పరంగానే కాకుండా హౌస్ లో ఉన్న ప్రతి ఒక కంటెస్టెంట్ కి తప్పు చెడు అని చెప్పడమే కాకుండా అందరిని కూడా ఆకట్టుకుంటున్నాడు తన మాటలతో శివాజీ గారు సగ సీజన్ అయితే పూర్తి చేసేసుకున్నారు కానీ ఇలాంటి టైం లో ఆయన సడన్ గా బయటకు రావడం అన్నది చాలా బాధాకరంగా ఉంది శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే తనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ క్లియర్ చేసుకొని వచ్చారు కానీ అది వచ్చాక కొంచెం ఎక్కువ అవ్వడంతో చాలా సార్లు బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్లిపోతాను అనడంతో ఆ ఉద్దేశంతోనే తన అన్నారు అంటూ ఇప్పుడు అర్థమవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణించడంతో తనని బయటకు పంపడం జరిగింది ఆరోగ్యం మెరుగుపడ్డాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది మనం మరి చూడాల్సిందే కానీ బిగ్ బాస్ అయితే మరో మూడు రోజుల్లో తన ఆరోగ్యం బాగుంటే పంపిస్తాను అనే లెక్క అయితే చెప్పడం జరిగింది